ఓం నమ శివ శ్రీమాత్రి నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మనందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలు మనతో ఉండి మన మనోవాంఛ నెరవేర్చాలని, మనకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పరిహారాలు చేసినా, అలాగే మాకు ఎందుకో తెలియదండి కలిసి రావడం లేదు, ఇవి ఎందుకు వస్తుందో తెలియదు సమస్య, ఈ సమస్య నుంచి బయటపడడానికి ఖర్చు లేకుండా తేలిగ్గా బయటపడే ఏదన్నా ఒక ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. ఈ ఉపాయం అద్భుతమైన ఉపాయం, ఎందుకంటే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు అంటే వచ్చింది వస్తూనే ఉంటుంది, అలాగే వ్యాపారం సరిగ్గా సాగకపోవడం, ఇంట్లో ఏదో ఒక అనారోగ్య సమస్య, అలాగే ఆర్థికంగా ఎదగకపోవడం, కుటుంబంలో పిల్లలు వృద్ధిలోకి రాకపోవడం, చాలామంది తెలియదు ఎందువల్ల తెలియదు. కులదేవత ఆరాధన చాలామందికి తెలియదు, కులదేవత ఎవరో కూడా తెలియదు, కొంతమందికి తెలిసినా కానీ ఆరాధన చేయరు. కులదేవత ఆరాధన ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో అక్కడ అన్ని సమస్యలకి పరిష్కార మార్గం దొరుకుతుంది. విచిత్రంగా ఉంది కదూ. నేను చాలా వీడియోల్లో మీకు ఎప్పుడు రెగ్యులర్గా చెప్తూ ఉంటాను, మీ కులదేవాన్ని ఆరాధించండి, మీ ఇష్టదేవాన్ని ఆరాధించండి అని చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఈ రోజున మనం చెప్పుకోబోయాం ఈ ఉపాయం చేయడం వల్ల ఈ 7 రోజుల నుంచి 15 రోజుల్లో మనం మార్పును చూడగలుగుతాం. ఈ ఉపాయానికి కావాల్సిన వస్తువులు మీకు చెప్తాను, అలాగే ఇబ్బందులు పడుతున్న వారు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని కనుక పాటిస్తే సమస్యల నుండి బయటపడటం జరుగుతుంది. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. తంత్రాల్లో, తాంత్రిక ఉపాసనలో చాలా ఉపాయాలు ఉన్నాయి. కులదేవత ఆరాధన మన నిత్యం తెలిస్తే, బాగా గుర్తుంచుకోండి, మీకు కులదేవత తెలిస్తే మీరు ఎవరైనా సరే నిత్యం దీపారాధన చేసి కులదేవత ఆరాధన చేయగలిగితే మీకు అనుకున్న కోరికలు, సమస్యల నుంచి అన్నిటి నుంచి బయటపడతారు. మీకు కులదేవత ఎవరో తెలియదు, ఏం చేయాలి? అసలు మాకు తెలియదండి, ఎలా కనుక్కోవాలి? మీ తల్లిదండ్రులను అడగండి, లేదంటే మీ అమ్మమ్మ, మీ నాన్నమ్మ, ముసలి వాళ్ళు ఎవరన్నా బతికి ఉంటే వాళ్ళని అడగండి. వారు కూడా లేరు, మీ బాబాయిలు, పిన్నులు, వాళ్ళు ఎవరన్నా చుట్టాలు, రిలేషన్లు ఎవరన్నా ఉన్న అడగండి. మీ కులదేవత పాంటవీలు కనుక్కోవడం ప్రయత్నం చేయండి. ఎన్ని సమస్యలు ఉన్నా కరెక్ట్గా కనుక కులదేవత ఆరాధన చేస్తే ఖచ్చితంగా మనం బయటపడతాము. ఈ ఉపాయం ఏంటంటే, తాంత్రిక ఉపాయంలో రెండు రకాల ఉపాయాలు ఉన్నాయి. నేను మీకు తాంత్రిక ఉపాయాన్ని చెప్తున్నాను, వేరే విధంగా ఇంకో ఉపాయం ఉంది, నెక్స్ట్ వీడియోలో అది చెప్దాం. ఎందుకంటే లెంతీ వీడియో కాకుండా తగ్గించవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఈ ఉపాయానికి కావాల్సినవి ఒక ఎర్రటి క్లాత్, అలాగే ఒక బొగ్గు ముక్క, అలాగే కాస్త కుంకుమ కావాలి, కాస్త చూడండి వీబూది, ఒక పసుపు కొమ్ము, అలాగే మనం ఒక ఎర్రటి దారం కావాలి, అలాగే సాంబ్రాణి కావాలి. సాంబ్రాణి, ముద్ద సాంబ్రాణి ఉంటుంది కదా, అది కావాలి. ఇవన్నీ కూడా మనం ముందే పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఉపాయం చేయటం వల్ల మనకు తెలియని కులదేవత కూడా మన ఇంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది, అలాగే మన ఇంట్లో ఆమె స్థిరంగా ఉంటుంది. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇది చేస్తే వారం నుంచి 7 రోజుల నుంచి 15 రోజుల్లోనే మీకు మార్పు కనిపిస్తుంది. కరెక్ట్గా చెప్పిన విధంగా చేయండి. ఏమాత్రం డీవేట్ అయినా, పదార్థం లేకపోయినా ఈ ఉపాయం చేయమాకండి. ఎందుకంటే కొన్ని పదార్థాలకి కొంత శక్తి ఉంటుంది, అది విధి విధానంగా చేసినప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది. మీకు చూపిస్తాను. మనం ఎర్రటి క్లాత్ తీసుకున్నాం కదా, దీన్ని ఈ ఉపాయానికి ఎర్రటి క్లాత్ మాత్రమే వాడాలి, కొత్తది వాడుకోవాలి. ముందు బొగ్గు ముక్క పెట్టండి, తర్వాత కాస్త గంధం వేయండి, తర్వాత కాస్త కుంకుమ వేయండి, తర్వాత పసుపు కొమ్ము పెట్టండి, తర్వాత
విభూది వేయండి. ఎంతైనా వేసుకోవచ్చు అంటే ఎంతైనా వేసుకోవచ్చు. తర్వాత సాంబ్రాణి, ముద్దగా ఉంటుంది కాబట్టి సాంబ్రాణి వేయండి. వేసిన తర్వాత మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు, చక్కగా దీన్ని మూటగా కట్టండి. ఆ కట్టడం కూడా ఏ దారంతో కట్టాలంటే ఎర్రటి దారంతోనే కట్టాలి. ఇది మన మామూలుగా బట్టలు కుట్టుకునే దారమే, మన మొలదారం ఎర్రటి దారం ఉంటుంది కదా దాంతో కట్టుకోవచ్చు. నేను ఈ దారంతో చూపిస్తున్నాను మీకు. నేను చూడండి, చక్కగా ముడివేసి కట్టండి. చాలా చిన్న ఉపాయం, మన కులదేవతని మన ఇంటికి రప్పించుకునే ఒక మార్గం అన్నమాట. కట్టాం కదా, ఇది అవసరమైతే 2-3 మడతలు కూడా వేయచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకి ఈ మిగిలిపోయిన పదార్థంతో అవసరం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఉపాయాన్ని మనం మగవాళ్ళు మాత్రమే చేయాలి, మగపిల్లలు మాత్రమే చేయాలి, ఆడవారు చేయకూడదు. పొరపాటున కూడా ఆడవారు ఈ ఉపాయాన్ని చేయకూడదు, మగవారు మాత్రమే చేయాలి. ఇంట్లో నెలసరి టైం ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు, అలాగే ఎవరైనా మరణించి ఉంటే మాత్రం చేయకూడదు. 15 రోజుల తర్వాత ఎవరైనా చేసుకోవచ్చు. ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీరు బాగా గుర్తుంచుకోండి, మీ కులదేవత తాంత్రిక ప్రక్రియ ద్వారా మన కులదేవత ఎవరో మనకు తెలియదు, కానీ మనకి మన ఇంట్లో జరుగుతున్న సమస్యలన్నిటికీ కూడా సమాధానం దొరకడానికి ఈ ఉపాయం. ఈ ఉపాయానికి మనం ఇవన్నీ కట్టాము, మొత్తం అన్నీ కూడా చక్కగా లోపల పెట్టాం. ఇది ఎక్కడ కట్టాలి? మన ఇంటి లోపల. మనం బయటికి వెళ్తాం కదా గుమ్మం లోపల పక్కన మనం లక్ష్మీ పటం పెట్టుకుంటాం. చాలామందికి తెలియదు, వాస్తురీత్యా ప్రతి దిక్కుకి కూడా ఇంట్లో దేవతలు ఉంటారు. మన గుమ్మం పైన మనం లక్ష్మీ బొమ్మ పెట్టుకుంటాం, గజలక్ష్మి బొమ్మ పెట్టుకుంటాం. అష్టలక్ష్ముల స్థానం అంటారు గుమ్మం పై భాగాన్ని, లోపల భాగాన్ని అష్టలక్ష్ముల స్థానం అంటారు. ఆ భాగంలో లోపల పక్కన ఏదన్నా మేకు కొట్టి ఉన్నా, అంటే పైన అంతకుముందు లక్ష్మీ పటం పెట్టుకున్నాం అనుకోండి, ఆ పటానికి పైన మేకు కొట్టామనుకోండి, ఆ మేకు దగ్గర ఈ చక్కగా ఎర్రదారంతో పైన కట్టేయండి లోపల భాగాన. బయట కాదు, మన ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు పై భాగాన. ఏ రోజున కట్టాలి? ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఈ ఉపాయాన్ని ఏ రోజు చేయాలంటే శుక్లపక్షం, అంటే మనకి అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత శుక్లపక్షం స్టార్ట్ అవుతుంది. అష్టమి రోజున కానీ, అంటే శుక్లపక్షం అష్టమి రోజున కానీ, లేదా పౌర్ణమి రోజు అంటే శుక్లపక్షం నుంచి నెలపడి వచ్చిన దగ్గర నుంచి ఆ మధ్య రోజుల్లో అష్టమి కనుక వస్తే అష్టమి రోజున, లేదంటే పౌర్ణమి రోజున ఈ ఉపాయాన్ని కట్టుకోవాలి. మీకు ఆల్రెడీ కులదేవత తెలుసు, ఆ కులదేవత యొక్క తిథిని బట్టి కూడా మీరు ఆ తిథి రోజును కూడా కట్టుకోవచ్చు. మీకు కులదేవత ఎవరో తెలియదు, అలాగే తిథి ఏంటో తెలియదు, అలాంటప్పుడు మీరు ఈ ఉపాయాన్ని అష్టమి రోజున లేదా పౌర్ణమి రోజున, శుక్లపక్షం అష్టమి రోజున కానీ తర్వాత పౌర్ణమి రోజునైనా సరే కట్టుకోవచ్చు. మీకు ఆల్రెడీ మీ కులదేవత తిథి తెలుసు, ఏ తిథి అయితే మీకు తెలుస్తుందో ఆ దేవతా తిథిలో కూడా కట్టుకోవచ్చు. ఇది మగవారు మాత్రమే చేయాలి, ఆడవారు మాత్రమే కాదు. అలాగే ఈ ఉపాయం మామూలుగా అంటే శుక్లపక్ష అష్టమి, శుక్లపక్ష పంచమి, నవమి, రకరకాల తిథులు ఉంటాయి కదా, ఆ తిథుల్లో మీ ఇష్టదేవత తిథిని బట్టి కట్టుకోవచ్చు. అంటే మనకు వెంకటేశ్వరుడికి ఒక తిథి ఉంటుంది, లక్ష్మీకో తిథి ఉంటుంది, కన్నికా పరమేశ్వరికో తిథి ఉంటుంది, కృష్ణుడికో తిథి ఉంటుంది, అంటే కులదేవతగా గ్రామ దేవతలు ఉంటారు వారికి కూడా ఒక తిథి ఉంటుంది. చాలామందికి వెలవెలుపు దుర్గాదేవిగా ఉంటుంది, చండీ ఉంటుంది, కాళికాదేవి ఉంటుంది, ఇలా ఒక్కొక్క తిథిలో వారి యొక్క తిథిని బట్టి కట్టుకోవాలి. మీకు తెలియదు, తిథి తెలియదు, అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా అష్టమి లేదా అంటే అష్టమి రోజున శుక్లపక్షం అంటే అమావాస్య అయిపోయిన తర్వాత నుంచి పౌర్ణమి మధ్యలో అష్టమి తిథి వస్తే ఆ రోజు కట్టండి, లేదా మీరు పౌర్ణమి తిథి నాడు కట్టండి. ఇది కట్టిన తర్వాత ఎప్పుడు మార్చుకోవాలని అనే అనుమానం వస్తుంది. మీ ఇంట్లో ఏదన్నా ఇబ్బంది ఉండి, అంటే ఎవరన్నా తెలియక దీనికి చే టచ్ చేసినా, అంటే ఆడవారు ఏదైనా బూజు తులిపి టచ్ చేసినా, అలాంటి సంఘటన జరిగినా దీన్ని తీసి మళ్ళీ అష్టమి నాడు కట్టుకోవాలి. ఇది కంటిన్యూ ఉండడం వల్ల, ఇది కట్టిన తర్వాత ఇంకా మీరు వేరే పూజ చేయాలా అని మీరు అనుమానం రావచ్చు. మీరు ఇది కట్టిన తర్వాత మనస్ఫూర్తిగా
మీ దేవతా మందిరం దగ్గర పెట్టి, మీ కులదేవత తెలియకపోయినా సరే, ఓ కులదేవత నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్యల నుంచి నేను బయటపడవేయి అని మనస్ఫూర్తిగా కోరుకుని మీరు మీ గుమ్మం లోపల కట్టినట్లయితే గనక వారం నుంచి 15 రోజుల మధ్య మీకు అద్భుతమైన మార్పును చూస్తారు. అలాగే మనం ఇంకొక పద్ధతి కూడా మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఎందుకంటే ఆ పద్ధతిలో మన పోపుల డబ్బానే, మన ఇంట్లో వాడే తిరగమూతల డబ్బాతోనే మన కులదేవతని మనం ఆరాధించవచ్చు, చాలా అద్భుతమైన ఫలితం వచ్చే విధానం ఇంకొక విధానం ఉంది, అది కూడా చెప్తాను మీకు. అండ్ రాబోయే నెక్స్ట్ వీడియోలో ముందు ముందు రోజుల్లో చెప్తాను కూడాను, ఎందుకంటే ఒకేసారి రెండు చెప్తే టైం లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఈ వీడియోని ఇక్కడితో ముగిద్దాం. ఇది పరిపూర్ణమైన విశ్వాసంతో చేయండి. మీ కులదేవత కనుక అనుగ్రహం మీకు కలిగితే మీరు ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతారు. చాలామంది ఏంటంటే మన కులదేవతను మర్చిపోవడం వల్లే, అసలు ఆమెను పూజించకపోవడం వల్లే మనకి ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండాలన్నా కులదేవత మన ఇంటికి రావాలి. వచ్చి మనం ఇది కట్టిన తర్వాత మన ఇంట్లో ఉంటే ఆర్థిక, మానసిక, శారీరక ఎటువంటి సమస్య నుంచి అయినా సరే బయటపడతాము. కులదేవత అనుగ్రహం ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. మిత్రులారా, నమ్మకంతో పరిపూర్ణ విశ్వాసంతో చేయండి, అంతేగాని నమ్మకం లేకుండా మాత్రం ఈ ఉపాయం చేయవద్దు. బాగా గుర్తుంచుకోండి, అర్థం కాకపోతే వీడియోని 1-2 సార్లు చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక ఉపాయంతో వద్దాం. ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.